వీడియోలో క్యానికెన్స్ కట్ ఎలా స్టిచ్ చేయాలి అనేది క్లియర్ గా చూపించాను చాలా మందికి యూస్ అయ్యింది కూడా అలాగే ఈ రోజు వచ్చేసి బర్త్డే పార్టీస్ కి పిల్లలకి హూప్స్ కట్ వేయాలని అందరూ అనుకుంటుంటారు కానీ అవి చాలా కాస్ట్లీ ఉంటాయి అవి మనం ఇంట్లోనే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ హూప్స్ కట్ ని 3 టు 4 ఇయర్స్ బేబీ మెజర్మెంట్స్ తో చూపిస్తున్నాను చూడండి 2 మీటర్ శాంటన్ క్లాత్ ని తీసుకొని అంబ్రిల్లా కట్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే 4 లేయర్స్ ఏ ఉన్నాయి అంటే హాఫ్ మూన్ లో వస్తుంది ఇక్కడ ఫుల్ అంబ్రిల్లా కట్ చేస్తే హూప్స్ కట్ అనేది రాదు అందుకే హాఫ్ లోనే చేసుకోవాలి వేస్ట్ సైజ్ 20 ఇంచెస్ కానీ కొద్దిగా లూజ్ ఉండడం కోసం 22 ఇంచెస్ పెడుతున్నాను అంటే 4 లేయర్స్ వచ్చింది కాబట్టి 22/4 అంటే 5.5 ఇంచెస్ వస్తుంది స్కర్ట్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ ఇలా సమానంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి హూప్స్ కట్ కోసం హాఫ్ అంబ్రిల్లాస్ కట్ నే కట్ చేయాలి కింది భాగం నుండి 8 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి హూప్ వైర్ అనేది వస్తుంది కింద మనం కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి 8 ఇంచెస్ పెట్టుకోవాలి దానిపైన 7 ఇంచెస్ లో మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఇంకా బుట్టగా రావాలనుకుంటే ఇంకో 2 లైన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ 3 లైన్స్ ఏ వేస్తున్నాను మన స్కర్ట్ లెంగ్త్ ని బట్టి మనము లైన్స్ ని పెంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వేస్ట్ బెల్ట్ కోసం క్లాత్ ని ఇలా 2 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి బెల్ట్ లెంగ్త్ 5 ఇంచెస్ అలాగే విడ్త్ వచ్చేసి 25 ఇంచెస్ తీసుకోవాలి స్కర్ట్ కి సైడ్ భాగంలో హుక్ బెల్ట్ పెడతాం కాబట్టి దానికోసం 2 ఇంచెస్ ఇలా కట్ చేసుకోవాలి స్కర్ట్ మీద మనం హుక్ వైర్ పెట్టడం కోసం ఇలా పట్టీలాగా కట్ చేసుకోవాలి చూడండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం పట్టీలాగా స్టిచ్ చేసుకొని దీంట్లో హూప్ వైర్ పెట్టుకోవాలి ఇప్పుడు స్కర్ట్ ని సైడ్ భాగంలో జాయిన్ చేసుకోవాలి హుక్ బెల్ట్ కోసం ఇలా 5 ఇంచెస్ ని వదులుకోవాలి తర్వాత హుక్ బెల్ట్ ని స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఎక్స్ట్రా క్లాత్ ని జాయిన్ చేసుకొని ఒకటి హుక్ బెల్ట్ కోసం అలాగే ఇంకొకటి కాజా బెల్ట్ కోసం స్టిచ్ చేసుకోవాలి
ఇలా పెట్టుకొని ఒక కుట్టు వేసుకుంటే నీట్ గా ఉంటుంది ఆ తర్వాత స్కర్ట్ కి వేస్ట్ బెల్ట్ ని అటాచ్ చేసుకోవాలి ఇలా లోపల నుంచి స్టిచ్ చేసుకొని బయటికి మనం ఫోల్డ్ చేసుకోవాలి సైడ్స్ కి ఇలా ఓపెన్ ఉంది కదా వీటిని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని బెల్ట్ ని స్టిచ్ చేసుకోవాలి చూడండి వేస్ట్ బెల్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము హూప్ వైర్ ని ఎక్కించడం కోసం బాటమ్ పార్ట్ లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ హూప్ వైర్ పట్టడం కోసం కొద్దిగా వెడల్పుగా పెట్టుకోండి స్కర్ట్ పైన ప్రీవియస్ గా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దానిపైన ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి హూప్ వైర్ ని ఎక్కించడం కోసం ఇలా ఓపెన్ గా పెట్టుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ పైన లోపల నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి పై నుంచి ఇలా నీట్ గా ఉంటుంది నేను చెప్పాను కదా హూప్ వైర్ అని అది ఇదే అండి ఇలా ఉంటుంది మార్కెట్ లో మనకు దొరుకుతుంది దీన్ని మనం పట్టిల్లోకి ఇలా ఎక్కించుకోవాలి ఇలా రౌండ్ గా వచ్చేలాగా టైట్ గా పెట్టుకొని ఇక్కడ మనం కట్ చేసుకొని గ్లూ గన్ తో స్టిక్ చేసుకోవాలి
చూడండి ఇది టైట్ గా ఇలా రౌండ్ గా ఉండేలాగా పెట్టుకోవాలి అదే విధంగా ఈ రెండు పట్టీల్లో కూడా హూప్ వైర్ ని ఎక్కించుకోవాలి ఇలా మూడు పట్టీల్లోకి ఎక్కించుకోవాలి అప్పుడు హూప్ స్కర్ట్ రెడీ అయిపోతుంది చూసారు కదా లూప్స్ కట్ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే లూప్స్ కట్ ని రెడీ చేసుకోవచ్చు చూడండి మనం మామూలుగా బయట చూసినప్పుడు చాలా కాస్ట్లీ అనుకుంటాము అది మనం కొనలేము అసలు తీసుకోలేము అని అనుకుంటాం కానీ మనమే ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు జస్ట్ మనకి ఈ వైర్ దొరుకుతుంది అది తీసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత అందంగా ఉందో చాలా మంది పిల్లల బర్త్డేస్ కి ఇలాంటి డ్రెస్సెస్ వేయాలనుకుంటారు అంటే బుట్టలాగా ఉండాలి పిల్లలంటే ముద్దు ముద్దుగా కనిపిస్తారనేసి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇవి మనం బయట కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు అందుకే నేను ఇంట్లోనే స్టిచ్ చేసుకోవడం ఎలా అనేది చూపించాను ఇప్పుడు ఇది మా పాప కేసు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది చూద్దాం మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చండి చూడండి మామూలుగా మనకి స్టోరేజ్ కూడా ఎక్కువ అవసరం ఉండదు చూడండి చాలా చిన్నగా అయిపోతుంది ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు ఇంకా తక్కువ కూడా చేసుకోవచ్చు చూడండి అంత పెద్దది ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ప్యాక్ చేసుకోవచ్చు మనం క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఉంది కదా సింపుల్ గా మనం ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు ఇది మా పాపకు వేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఇదైతే మామూలుగా నాకు ఇంట్లో ఉన్న ఫ్రాకే దీని కిందికి అసలు ఎలా ఉంటుంది అనేది శాంపిల్ కి చూపిద్దాం అనుకున్నాను ఇది బార్బీ టైప్ లోనే ఉంది కాబట్టి ఇది వేసి చూపిస్తున్నాను ఇది ఇప్పుడు వేయకుండా ఇలా చూడండి ఇలా దగ్గరకు వచ్చేసింది లోపల ఏం క్యానికాని ఏం లేదు సింపుల్ గా ఇలా స్ట్రైట్ గా ఉంది ఇప్పుడు దీని ఇది వేయడం వల్ల ఎలా ఉంటుంది అనేది చూద్దాం చూసారు కదా ఓల్డ్ డ్రెస్ అయినా సరే ఇది వేయడం వల్ల ఎంత అందంగా కనిపిస్తుంది చాలా ఫ్లేర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది నేను చూపించాను కదా అప్పుడు స్ట్రైట్ గా ఫ్రాక్ అనేది నార్మల్ గా ఉంది ఇది వేయడం వల్ల చాలా గ్రాండ్ గా ఉంది బర్త్డేస్ కి మనము గ్రాండ్ డ్రెస్ వేసినప్పుడు ఇది మనం లోపల వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇది వేసినప్పుడు మాత్రం ఫ్రాక్ అనేది ఎక్కువ ప్లీట్స్ అంటే ఎక్కువ ఫ్లేర్ వచ్చేలాగా చూసుకోండి ఎందుకంటే ప్లీట్స్ ఎక్కువ ఉంటేనే మనకి ఈ హూప్ వేస్తే అందంగా కనిపిస్తుంది ఈ హూప్స్ కట్ కట్ చేయడం ఎలాగో స్టిచ్చింగ్ ఎలా చేయాలో క్లియర్ గా చూపించాను మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు స్టిచ్చింగ్ రానట్లయితే ఆర్డర్స్ మీద కూడా నేను చేస్తాను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయండి ఒకవేళ మీకు మెసేజ్ చేసినప్పుడు లేట్ గా రిప్లై రావచ్చండి ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి చూడటానికి కొద్దిగా టైం పడుతుంది అందుకే మీరేం తప్పుగా అనుకోవద్దు కానీ ఖచ్చితంగా రిప్లై మాత్రం ఇస్తాను ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ